ఈ ప్రజ్ఞ నమస్తే వెల్కమ్ టు న్యూస్ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల టాప్ ని సంక్రాంతి పండుగకు రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు పన్నెండు వందల అరవై ఆరు బస్సులను అందుబాటులో ఉంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు హైదరాబాద్ చెన్నై బెంగళూరు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు బస్సులను ఏర్పాటు చేశారు జనవరి ఏడు నుంచి పదిహేడు వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి విజయవాడ నుంచి హైదరాబాద్కు మూడు వందల అరవై రెండు ప్రత్యేక బస్సులు బెంగళూరుకు పద్నాలుగు చెన్నైకు ఇరవై ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు విజయవాడ నుంచి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరానికి మూడు వందల తొంభై బస్సులు విజయవాడ రాజమహేంద్రవరం మధ్య మూడు వందల అరవై బస్సులను ఏర్పాటు చేశారు ఇతర ప్రాంతాలకు నూట ఇరవై బస్సులు నడుస్తాయని తెలిపారు ప్రత్యేక బస్సుల్లో యాభై శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు ప్రత్యేక బస్సుల్లో ముందస్తుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి హైదరాబాద్ మియాపూర్ కల్వరి టెంపుల్లో ఉదయం నుంచి క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు అటు ఏపీలో క్రిస్మస్ సందర్భంగా ఏపీ సీఎం జగన్ స్వస్థలమైన కడప జిల్లా పులివెందులలోని సిఎస్ఐ చర్చికి వెళ్లారు కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనల్లో సీఎం జగన్ ఆయన తల్లి విజయమ్మ భార్య భారతి తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు విజయవాడలోని నోవాటెల్ హోటల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు హోటల్కు చేరుకున్న బిషప్లు క్రైస్తవ మత పెద్దలు క్రిస్మస్ సందర్భంగా సీజీఐతో కేక్ కట్ చేయించారు బిషప్లకు జస్టిస్ ఎన్వీ రమణ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ తినిపించారు వేడుకల్లో ఏపీ తెలంగాణ హైకోర్టు సీజేలు జడ్జిలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు మరోవైపు నోవాటెల్ హోటల్లో ఉన్న సీజేఐని కలిసేందుకు ప్రముఖులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న కనకదుర్గమ్మను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సతీ సమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు ముందుగా ఆలయం వద్ద జస్టిస్ వెంకటరమణ దంపతులను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మార్పులు పేర్ని వెంకటరామయ్య స్వాగతం పలికారు జస్టిస్ వెంకటరమణ దంపతులను ఆలయ మర్యాదలతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు ఆలయ ఈవో భ్రమరాంబ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు వెంకటరమణ దంపతులకు అర్చకులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులచే వెంకటరమణ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు అధికారంతో వ్యవస్థలను భయపెట్టి తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు అధికార పార్టీ వైకాపా యత్నిస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు ఇప్పటికే పరిశ్రమలను బెదిరించి వెళ్లగొట్టారని గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా భయపెట్టారని ఆరోపించారు రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రస్తుతం సినిమా థియేటర్లపై పడ్డారని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు అవినీతి పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు తనిఖీల పేరిట వ్యవస్థలను కుంగిపోయేలా చేస్తున్నారని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు నూతనంగా బాధ్యతలు తీసుకున్న శాసన పరిషత్ సభ్యులు తలసిల రఘురాం లేల అపిరెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మానవీయ విశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు శనివారం రాజ్భవన్ వేదికగా ఈ భేటీ జరగగా గవర్నర్ వీరి పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు శాసన వ్యవస్థలో క్రియాశీలక పాత్ర పోషించే శాసన పరిషత్ కు వన్ని తీసుకురావాలని అర్థవంతమైన చర్యలతో ప్రజా సమస్యలను పరిష్కారాలు కనుగొనాలని గవర్నర్ సూచించారు ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్న తలసిల రఘురాం ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న సంఘ కార్యక్రమాలను కార్యక్రమాలను గురించి వివరించగా మంచి తీసుకున్నారని పార్టీ కార్యాలయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న లేళ్ల అప్పిరెడ్డి ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలు ఇతర సేవా కార్యక్రమాలను గురించి గవర్నర్ కు వివరించారు మరోవైపు క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని రఘురాం అప్పిరెడ్డి గౌరవ గవర్నర్ కు తమ శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది హైదరాబాద్ మేడిపల్లిలోని శనార్థి తెలంగాణ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన దుండగులు తీన్మార్ మల్లన్నను బూతులు దిడుతూ దాడికి పాల్పడ్డారు మేడిపల్లి పోలీసులు స్పందించి తనపై దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు మునవార్ ఫరూకీ రాష్ట్రానికి తీసుకువస్తామని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి దేశంలోని పదహారు రాష్ట్రాలు ఇప్పటికే ఆయనను తమ రాష్ట్రాలకు రాకుండా నిషేధించాయని రాజాసింగ్ అన్నారు కామెడీ షోల పేరుతో హిందూ దేవుళ్ళు దేవతలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అలాంటి వ్యక్తిని మన రాష్ట్రానికి రావాలని కేసీఆర్ ఆహ్వానించడం ఏంటని ప్రశ్నించారు జనవరి తొమ్మిదిన మునవార్ ఫారూఖీ రాష్ట్రానికి వస్తే తరిమి కొట్టేందుకు దేనికైనా సిద్ధమని హెచ్చరించారు మునవర్ ఫారూఖీ ఈ వ్యక్తికి దాదాపు సిక్స్టీన్ స్టేట్లో బ్యాన్ చేసినారు ఆ సిక్స్టీన్ ముఖ్యమంత్రులు ఈ కుక్క మా ఇస్టేట్లో రావద్దు అని బ్యాన్ చేసినారు ఈ కుక్కకి మన కేటీఆర్ గారు హైదరాబాద్కి పిలుస్తున్నారు నైన్త్ జనవరికి మీరు రండి మా సెక్యులర్ ఇస్టేటు మీకు ఎవరు ఆపలేరు ఇక్కడ వచ్చి మీరు ప్రోగ్రామ్ చేయండి అని కేటీఆర్ గారు ఆ కుక్కకి తెలంగాణలో హైదరాబాద్లో పిలుస్తున్నారు ఈ కుక్క ఎవరు ఈ కుక్క ఎవరు అంటే హిందూ దేవి దేవతలకి తిట్టే కుక్క ఒక కామెడీ చేసుకుంటా అంటే ఈయన ఒక కార్యక్రమం పెడతారు ఈ కార్యక్రమంకి చాలామంది ముస్లిమ్స్ పాల్గొంటారు వేరే వేరేళ్ళు కూడా పాల్గొంటారు అంటే హిందువులకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పాల్గొంటారు పాల్గొన్న తర్వాత అయినా ఒక కామెడీ షోగా ఉంటాడినా ఆ కామెడీ ఏ విధంగా చేస్తారంటే హిందూ దేవీ దేవతల్ని తిడతాడినా రాముడు కానీ మా సీత తల్లికి కానీ అన్ని దేవుళ్ళ పైన కామెంట్ చేస్తాడు పెద్ద పెద్ద మంచి వ్యక్తులతో వ్యక్తులపైన కూడా ఆయన కామెంట్ చేస్తారు అట్లాంటి వ్యక్తికి అట్లాంటి వేస్ట్ వ్యక్తికి మన కేటీఆర్ గారు మన తెలంగాణలో పిలుస్తున్నారు నైన్త్ జనవరికి కేటీఆర్ గారు ఇప్పుడు మేము బతుకున్నాం తెలంగాణలో చాలా మంది ధర్మం గురించి దేశం గురించి సమాజం గురించి కొట్లాడే చాలా మంది బతుకున్నారు ఇప్పుడు ధర్మం పట్ల చాలంటే చాలా ఒక మంచి సంఘటన తెలంగాణలో వస్తుంది తెలంగాణలో హిందువులు చనిపోయినారు అట్లాంటి మీరు ఆలోచన ఉంటే తీసేయండి మీరు సెక్యులర్ ఉండొచ్చు కానీ మీ నాన్నగారు మంచి గుళ్ళు కడతారు పూజ చేస్తారు కనీసం ఆయన ముఖమైన చూసి ఇట్లాంటి కుక్కలకి పిలవకండి ఇట్లాంటి కుక్కల్ని పిలిచి మీరు ఏం క్రియేట్ చేస్తున్నారు అంటే మన తెలంగాణలో హిందువులకి తిడితే కూడా దేవి దేవతలకి తిడితే కూడా ఎవరేం చేయలేరు ఆ ఫీలింగ్ మీలో ఉంటే తీసేయండి కేటీఆర్ గారు ఆ వ్యక్తికి ఆ మునవరికి మీరు తెలంగాణలో పిలిస్తే ధర్మీ ధర్మి కొట్టి తెలంగాణ నుంచి బయట పంపిస్తాం కేటీఆర్ గారు ఈ కేటీఆర్ గారు ఈ మాట మీరు యాద పెట్టుకోండి దండం పెట్టి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే తెలంగాణలో ఒక మంచి వాతావరణం ఉంది ఆ వాతావరణాన్ని మీరు పాడి చేయడానికి ఇట్లాంటి వ్యక్తికి పిలవకండి పిలుస్తే ఘోరం ఉంటుంది దేనికైనా సిద్ధం ఆ వ్యక్తికి ఆ పనికి ఆ వ్యక్తికి తరిమి తరిమి కొట్టి ఇక్కడ నుంచి బయట పంపేనికి దేనికైనా మేము సిద్ధం ఆ వ్యక్తి ఎవరు గుజరాత్లో పుట్టిండు ముం గుజరాత్లో కొడితే తరిమి కొడితే ముంబైలో పోయి దాచుకుంటాడు అట్లాంటి వ్యక్తికి మీరు తెలంగాణ పిలుస్తున్నారు పిలవండి రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కోరుకున్నారు క్రిస్మస్ సందర్భంగా తణుకు పైడిపరులోని స్థానిక బెతేల్ రిఫార్మ్ చర్చిలో బ్రదర్ పాస్టర్ జాషువా జుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రార్థనలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు మీరందరూ ఆశీర్వదించారు కాబట్టే జగనన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు పేదల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం తప్పించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రాబోయే కాలంలో కూడా మనకు జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని పిలుపునిచ్చారు ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజ్ఞా న్యూస్ ఈ వార్తలను మీకు వారు సమూహ ప్రాజెక్ట్స్ మీరా వెటిలిటీ మెట్రో కేర్ హాస్పిటల్ శ్రీ ప్రజ్ఞా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్